ఏంటి ఇప్పటికీ ఇంత యాక్టివ్ ఉండడానికి కారణం అంటే డెఫినెట్గా మీరు అప్పటి మా అమ్మ వాళ్ళు పెట్టిన ఫుడ్డే అని చెప్తారు. అవునమ్మా. ఏం తినేవాళ్ళు అసలు మీరు అప్పట్లో? మేము పొద్దున పూట చద్దన్నం తినేవాళ్ళమమ్మా. చద్దన్నం అంటే రాత్రి వండింది ఇత్తడి గిన్నెల్లో ఉండేవాళ్ళు కదా అప్పుడు, చక్కగా ఇత్తడి గిన్నెల్లో వండిన అన్నం ఉంటే దాంట్లో చక్కగా ఆవకాయో గోంగూర పచ్చడో చింతకాయో వేసుకుని ఇంత నెయ్యి వేసుకుని, ఇంకా గోంగూర పచ్చడి అయితే మాత్రం తప్పనిసరిగా వెన్న ఉండేది, అంటే మాకు పాడి ఉండేది, ఇంత వెన్న వేసుకుని తిని కాస్త పెరుగు వేసుకుని తిని బయలుదేరేవాళ్ళం. పొద్దున పూట పెరుగు అన్నం తింటే కానీ ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. పాలు తాగే అలవాటు లేదు అప్పటికీ ఇప్పటికీ కూడా. నేను ఎప్పుడు నవ్వుతూ అంటూ ఉంటాను, పాలు ఎందుకు తాగరంటే పాడిలో పుట్టి పెరిగాం కదా మాకు, అందుకని పాలు ఇంటి నిండా పాలు పెరుగు బాగా ఉండేవి. పెరుగు కూడా నేను కొద్దిగా వేసుకునేదాన్ని మాకు సుష్టుగా ఉన్నా సరే. అయితే ఒక్క పొద్దున్న చద్దన్నంలో మాత్రమే మాకు పెరుగు వేసేవాళ్ళు. రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో మజ్జిగ, మధ్యాహ్నం కూడా నాన్నగారు చూడకుండా కొంచెం పెరిగేసుకోవడమే తప్ప నాన్నగారు పెరిగేసుకోవడానికి ఒప్పుకోరు. కారణం ఏంటంటే పెరుగు యాజ్ ఇట్ ఈజ్ అనారోగ్యం, అందుకని మజ్జిగ చేసి కవ్వంతో చిలగొట్టిన మజ్జిగ, అంటే సాధారణంగా వెన్న తీసేవాళ్ళు బాగా ఉండేది కనుక ఏ కారణంగానో వెన్న తీయకపోయినా మజ్జిగ చిలక కొట్టినటువంటి మజ్జిగతోనే తినే అలవాటు అనమాట. అంచేత పొద్దున మాత్రమే చద్దనానికి మాకు పెరుగు. ఇప్పుడు చద్దనాలు ఎక్కడ అసలు? చద్దన్నాలు తింటుంటే అనారోగ్యం అనేస్తున్నారు కదా, అదే కానీ మరి అయిపోతుందంటున్నారు కదమ్మా. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు పరిశోధన చేసి చెప్పింది ఏమిటంటే B12 అవి రావాలంటే రాత్రి వండి పొద్దున తిన్న అన్నంలోనే వస్తుంది అది తినమని కదా వాళ్ళ సలహా చెప్తున్నారు. ఒక రాత్రి నిలవ ఉంచినటువంటి అన్నంలో B12 మెగ్నీషియము ఇంకా ఏవో చాలా చెప్పారు వాళ్ళు. ఆ మొత్తం అన్నా ఉంటున్నాయి కనుక చద్దన్నం చాలా మంచిది. అందులో ఉప్పు కానీ కొంచెం నీళ్లు కానీ లేక మజ్జిగ కానీ వేసి పొలవ పెడితే ఇంకా చాలా ఎక్కువ వాటి పొటెన్సీ పెరుగుతుందని చెప్పారు. అంచేత మరి మన వాళ్ళు ఆలోచించే పెట్టారే, అప్పటికప్పుడు వండి పెట్టలేకపోయారా? మన సాంప్రదాయమైన వంటలు ఏవైతే ఉన్నాయో మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న పాతకాలపు పద్ధతులన్నీ కూడా ఎంతో సైంటిఫిక్ రీజన్స్ కలగలిపిన ఉన్న జీవన విధానం అంది. ఒక మాటలో చెప్పాలంటే మన ఇళ్లలో అమ్మలో అమ్మమ్మలో బామ్మలో చెప్తే వినే పరిస్థితి లేదు. ఎవరో అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ, అవును, విదేశీయులు పరిశోధన చేసి ఇలా అని చెప్తే ఓహో అవునా అని అప్పుడు మన వాళ్ళు కానీ దాన్ని నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు. మరి ఇప్పుడు కూడా నేను అందులో ఉండేటటువంటి పోషకాల పట్టిక అంతా చెప్పలేదు కదమ్మా. ప్రతి వాళ్ళకి ఇప్పుడు నాకే 3-2 గుర్తున్నాయి, అందులో ఉన్న 10 అందరికీ ఎక్కడ గుర్తుంటాయి? కనుక పోషక విలువలు ఉన్నాయి అని ఒక్క మాట వరకు చాలు. అట్లా ప్రతిదీ కూడా డీటెయిల్స్ అందరికి అవసరం లేదని పక్కన పెట్టేయడం, ఫలితాంశం మాత్రమే మనకు ఉపయోగంగా ఉండేటటువంటి దాన్ని ఉపయోగించుకోవడం, ఈ ఈ పద్ధతిలో దీని విలువలు మనం మర్చిపోయాం. ఎక్స్పెరిమెంటేషన్ ప్రొసీజర్ అన్న దాని గురించిన దాంట్లో ఎక్కువ చెప్పకుండా ఇన్ఫరెన్సెస్ మాత్రమే ఇచ్చారు మనకి ప్రయోగంలో. ఆ ఇన్ఫరెన్సెస్ వల్ల వెనకాల ఏం జరుగుతుంది అని మాకు కావాలి. అందరికీ అన్నీ తెలియాలంటే ఈ చిన్న బుర్రలో ఎన్ని పడతాయి? ఒక వైద్యుడు ఇల్లు కట్టలేడు, ఒక ఇంజనీరు మందులు ఇవ్వలేడు. నాకు అది తెలియాలి ఇది తెలియాలంటే రెండూ చేయకుండా ఉభయభ్రష్టత్వం అవుతుంది. అందువల్ల ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం ఎంత గుడ్డిగా నమ్ముతున్నాం, మందిస్తే ఆ మందులో ఉన్నటువంటి కాంపోజిషన్ తెలుసుకోకుండా వేసుకుంటున్నామా లేదా వైద్యుడు చెప్పినప్పుడు? ఆయన ఏదో చదువుకున్నాడు అనేటువంటి నమ్మకంతో ఆ విధంగా వాళ్ళు అందరికీ ఈ విషయాలన్నీ చెప్పేసి వాళ్ళ బుర్రలన్నీ నింపేయాల్సిన పనేముందిలే అని చెప్పి ఇలా చెయ్యండి అన్నారు. పాటించిన వాళ్ళు బాగుపడ్డారో, నష్టపోయిన వాళ్ళైతే ఎవరు లేరు కదా. అదే ఈ ఆధ్యాత్మికంగా ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నారు ఇలాగా ప్రజలందరికీ కూడా, కానీ లేకపోతే టీవీ ఛానల్స్లో అమ్మా ఆధ్యాత్మికంగా చెప్పడం అనేది టీవీ ఛానల్స్లో చెప్పడం 2007-8 అప్పుడు మొదలైనట్టుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మొట్టమొదట మనకి ఆధ్యాత్మిక ఛానల్ భక్తి ఛానల్ వచ్చింది, అప్పుడే సంస్కృతి అనేది ఒకటి వచ్చింది అప్పుడు. కానీ అంతకుముందే నేను దూరదర్శన్లో కొన్ని చెప్పున్నా, ఇలా ఛానల్స్ ద్వారా చెప్పేది ఇప్పుడు మొదలైనా అంతకుముందు ఆకాశవాణిలో చెప్పాను.
ఇప్పుడు 73-74 నుంచి నేను ఆకాశవాణిలో ప్రసంగాలు, కొన్ని సాహిత్య ప్రసంగాలు, సామాజిక అంశాల మీద ప్రసంగాలు, అతి కొద్దిగా ఆధ్యాత్మిక, అంటే ఇంత చిన్నపిల్ల ఆధ్యాత్మికంగా ఏం చెప్తుంది అనే ఒక చిన్న సందేహం ఉంటుంది కదా. అంచేత అలా విజయవాడ రేడియో స్టేషన్ నుంచి, ఆ తర్వాత హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి కూడా చాలా చెప్పాను. అయితే వీటన్నిటికన్నా కూడా ప్రధానంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి మాట్లాడడం అన్నది మా గురువుగారి పర్యవేక్షణలో మా గురు పూజల్లో నేను ప్రారంభించుకోవడం జరిగింది. అంటే అది ఎప్పుడంటే 1971 ప్రాంతం నుంచి, అంటే నాకు 21 ఉన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలని ప్రస్తావించుకుంటూ ఉండడం, ఆ సభల్లో పాల్గొనుటూ ఉండడం. ఎందుకంటే ఒక మంచి ఉపాధ్యాయుడు ప్రేరణ ఇస్తాడు. సామాన్యమైన ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పచ్చు, కొంచెం సంతోషం కలిగించవచ్చు, జ్ఞానాన్ని ఇవ్వచ్చు, కానీ ఒక ఉత్తముడైనటువంటి ఆచార్యుడు తన ప్రవర్తన ద్వారా ప్రేరణ కలిగిస్తాడు. ఆ ప్రేరణ కారణంగా ఆయన చెప్తున్నటువంటి వాటికి మేము అలా సమ్మోహితులమైపోయి అసలు తన్మయత్వంలో ఉండిపోయి, ఆ విధంగా మేము ఎప్పుడైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోగలమా, అర్థం చేసుకుని మేము అవగాహన చేసుకుంటామా, అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టగలమా, ఆచరణలో పెట్టింది ఇతరులకు చెప్పగలమా అన్నటువంటి తపన ఉండేది. ఈ తపనతో 1971 ప్రాంతం నుంచి, అప్పటి నుంచి అడపాదడప మా గురువుగారి పర్యవేక్షణలోనే ఎక్కువగా ఆయన వింటూ ఉండగానే, ఎందుకంటే తప్పులు చెప్తారు కదా, బయట వాళ్ళు ఎవరో మనలో తప్పులు పట్టి తిట్టే కన్నా మన గురువో మన అమ్మో మన నాన్నో మన తప్పులు సరిచేస్తే మనకి సంతోషం. వాళ్ళు బాగుపడాలని తప్పులు సరిచేస్తారు తప్ప మన్ని ఎద్దేవా చేయడానికో మన్ని అవమానపరచడానికో చేయరు కదా. అంచేత అలాగే చెప్పుకున్నాం. వారి ప్రోత్సాహమే, ఇప్పటికైనా నేను మాట్లాడుతున్నానంటే వారు నేను ఒక మౌత్ పీస్ లాంటి దాన్ని అని చెప్పుకోవాలంతే. విషయం అక్కడి నుంచే వస్తుంది. అప్పటి నుంచి అనమా సుమారుగా 71-72 నుంచి ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాహిత్య ప్రసంగాలు. సాహిత్యానికి ఆధ్యాత్మికానికి చాలా దగ్గర సంబంధం ఉన్న సంగతి చాలా మర్చిపోతూ ఉంటారు. సాహిత్యాన్ని నిజంగా అధ్యయనం చేస్తే అది ఇచ్చేటంత ఆధ్యాత్మిక వికాసం, సామాజికమైనటువంటి స్పృహ, వ్యక్తిత్వ వికాసం ఇంత అంత కాదు. అంటే మీ గురువుగారు ఎవరు అని అడిగితే ఆయన గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మా గురువుగారు ఆయన పేరు చెప్పాలి అంటే కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి మాస్టర్ ఈకే అన్న పేరుతో ప్రఖ్యాతి పొందారు. వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే పేరుతో ఒక ఆధ్యాత్మిక సంస్థ నెలకొల్పారు. ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే ఆధ్యాత్మిక సంస్థలో మెంబర్షిప్ కానీ డబ్బు కట్టడాలు కానీ లేవు. నేను స్వచ్ఛందంగా ఆధ్యాత్మిక ప్రగతి కోసం కృషి చేస్తాను అనుకున్న వాళ్ళందరూ అందులో సభ్యుల కిందే ఉంటారు. ఇప్పుడు మీ తరచుగా సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఆ సమావేశాల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఒక్కసారి పాల్గొని ప్రేయర్లో ఒక్కసారి భాగస్వామ్యం తీసుకున్నారు అంటే ఇనీషియేషన్ అయినట్టే, కనుక చక్కగా అనుసరించవచ్చు. ఈ సంస్థకి సంబంధించినటువంటి శాఖలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉన్నాయి.